వెల్కమ్ బ్యాక్ టీఎస్ ఐసెట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మొత్తం డిస్కస్ చేస్తాను నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏమేమి ఉంటుంది స్టెప్స్ అలాగే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరైతే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోకి వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను అలాగే మన ఛానల్ అనేది ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ రోడ్ టు ఫైవ్ కే అయితే నడుస్తుంది హ్యాష్ టాగ్ రోడ్ టు ఫైవ్ కే సో మీరు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మనం అయితే ఇప్పుడు టీఎస్ ఐసైడ్కి సంబంధించిన ప్రాసెస్ అయితే చూద్దాం కౌన్సిలింగ్ ప్రాసెస్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకైతే ఇక్కడ పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీ అదైతే మనకి సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ వచ్చేసి మనకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ అయితే ఉంటుంది అలాగే బీసీ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది సో ఇదైతే పేమెంట్కి సంబంధించింది మనకి డేట్ రాగానే మనమైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే సెకండ్ వచ్చేసి స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో అంటే మనమైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం అయితే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ చేసిన తర్వాతనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది థర్డ్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది ఇన్ పర్సన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ ద హెల్ప్ లైన్ సెంటర్ అంటే మనం స్లాట్ బుక్ చేసుకొని సె సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా అక్కడికి వెళ్ళి మనమైతే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అది అయిపోయిన తర్వాత మనకు ఒక లాగిన్ ఐడి వస్తుంది లాగిన్ ఐడి వచ్చిన తర్వాత సో మనమైతే ఆప్షన్ ఎంట్రీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ ఎంట్రీ ఆప్షన్స్ పెట్టుకొని తర్వాత ఒకరోజు మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు సో సీట్ అలాట్మెంట్లో మనకి ఏ సీట్ వచ్చింది అనేది తెలుస్తుంది సో మనమైతే ఆ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కాలేజ్ ఫీ అనేది పే చేసి మనమైతే కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇదే అన్నమాట ఓవరాల్గా ప్రాసెస్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి ప్రాసెస్ ఏముంది సెవెన్ స్టెప్స్ ఉంది కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీటు అండ్ ఇక్కడ పేమెంట్ ఆఫ్ ది కాలేజ్ ఫీజు ఇక్కడ నెక్స్ట్ అయిపోయిన తర్వాత మనకైతే పేమెంట్ ఇక్కడ ఫీ చూసుకోవచ్చు మనం ఫీ అయితే ఎస్సీఎస్టీకి అయితే సిక్స్ హండ్రెడ్ అదర్ క్యాటగిరీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది క్లియర్గా చూసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు క్లియర్గా ఇక్కడ ఇది ఏంటంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ చూడండి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్లో ఏమేమి ఇంపార్టెంటో చూసుకోండి టీఎస్ఐసెట్ ర్యాంక్ కార్డ్ పక్కా కావాల్సిందే అండ్ టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ కావాల్సిందే ఆధార్ కార్డు ఉండాల్సిందే కంపల్సరీ అండ్ ఎస్ఎస్సీ మార్క్స్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ మార్క్స్ మేము కావాలి అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మేము కావాల్సిందే డిగ్రీ మొమెంటమ్ మార్క్స్ కావాల్సిందే డిగ్రీ ప్రొఫెషనల్ పాస్ సర్టిఫికేట్ కావాల్సిందే స్టడీ బోనిఫైడ్ ఫ్రమ్ క్లాస్ నైన్ టు డిగ్రీ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి అండ్ టీసీ కావాలి డిగ్రీలో డిగ్రీలో మీకు ఉన్న టీసీ ఇచ్చిన టీసీ అయితే కావాలి అండ్ మనకి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత మనకైతే నెక్స్ట్ నెక్స్ట్ ఏదేంటి చూపిస్తాను ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి చూడొచ్చు మీరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ తర్వాతదే కావాలి అండ్ మీరు ఏమైనా ఎన్సీసీ క్యాప్ స్పోర్ట్స్ గేమ్స్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా ఆప్షనల్ అవి మీకు ఉంటే కనుక తీసుకెళ్ళచ్చు ఇఫ్ అప్లికేబుల్ అయితేనే సో నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఫర్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అవసరం ఉంటుంది ఒకవేళ మీరు ఇఫ్ అప్లికేబుల్ అయితే ఎంప్లాయర్ సర్టిఫికేట్ కూడా అవసరమే సో ఇది అన్నమాట మనకైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమో అయితే ఉన్నాయో ఇప్పుడైతే చూపిస్తాను కంపల్సరీ మాండేటరీ సర్టిఫికెట్స్ అయితే సో ఇక్కడ ర్యాంక్ కార్డు హాల్టికెట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు లెవెన్ ఈ లెవెన్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ కావాల్సింది ఇది మీకు అప్లికేబుల్ అయితే తీసుకెళ్ళాలి సో ఇది గాయస్ వీడియో అయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హ్యాష్ ట్యాగ్ రోడ్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోని సబ్స్క్రైబ్ లైక్ చేయండి